ఇక్కడ నేను వెజ్ సోయా కర్రీ తయారు చేస్తున్నానండి. ఇది సోయాతో తయారు చేస్తాము. ముందుగా మనం సోయాని ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో వేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకోకూడదు. ఇక్కడ కడాయి పెట్టుకొని నేను ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు, 1 స్టారు, ఎండుమిరపకాయ, సోంపు వేసి అవి కొంచెం చుట్టుపక్కల ఆడిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. నేను ఫైన్స్ అక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే 1 మీడియం సైజు ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకొని అది కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది మిస్ అయ్యాలి. వేసుకున్నాక అది కూడా పచ్చివాసన పోయాక ఇందులో 2 నాటు టొమాటోలు నేను ప్యూరీ పట్టుకున్నాను. అది వేసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక మనము అన్నీ మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. మనం మధ్యలో మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే కింద ఆడు గంటకుండా ఉంటుంది. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి కింద అయితే ఆడు గంటగా ఉంది. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆ తర్వాత నేను మూత పెట్టి 1-2 మినిట్స్ రాస్మెల్ పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇందులో 1-2 టేబుల్ స్పూన్ థిక్ కర్డ్ అన్నమాట, అది కూడా వేసుకుంటాం మనము. ఇది వేసుకొని సేమ్ అండి, ఈ కర్డ్ అనేది మనకి మన మిక్సర్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా కలిపాక నేను పచ్చి బఠానీని ఉడకపెట్టుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి పచ్చి బఠానీ దొరుకుతున్నాను. ఇది కూడా ఒక 1 మినిట్ పాటు నేను మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్న మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఉడికించి పెట్టుకున్న బఠానీకి కూడా మసాలా అనేది బాగా పడుతుందండి. అండ్ అది కొంచెం చిక్కీగా ఉంటుంది. మనము ముందుగా ఇక బఠానీలు మనం కావాలంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏ వెజిటబుల్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది వచ్చి సోయా చంక్స్ అండి, అది మనకు మార్కెట్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. నేను ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సపరేట్గా. దాన్ని మనం ఇప్పుడు ఈ వేగుతున్న మిశ్రమంలో వేస్తాము. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మనం బాగా వేయించుకోవాలండి. అప్పుడు ఈ సోయాకి కూడా మసాలా అనేది బాగా పడుతుంది. తర్వాత మనము మనకి ఎంత కన్సిస్టెంటీ వాటర్ కావాలంటే అంత పోసుకోవచ్చు. ఇక్కడ నాకు 1½ కప్ వాటర్ పట్టిందండి. ఆ వాటర్ వేసుకున్నాక ఇదే టైంలో మనము కారం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అయితే మనము సాల్ట్ అండ్ కారం మిరప్పొడి యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కారం అయితే సరిపోయిందండి, సాల్ట్ కొంచెం తగ్గింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఫ్లేమ్. నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. ఇది బాగా ఉడికాక ఇందులో మనము మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి కాబట్టి మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఇది ఫస్ట్లోనే మనం యాడ్ చేయకూడదు, దించి 1-2 మినిట్స్ ముందు యాడ్ చేస్తే సరిపోతుందండి.
ఇటు పక్క నేను క్వినోవ ఉడకపెడుతున్నాను డిన్నర్కి. ఇక్కడ నేను కిచెన్కి మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది కనుక మీ దగ్గర లేకపోతే మీరు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను, అన్సాల్టెడ్ బటర్ అండి. ఆ తర్వాత రోస్టెడ్ కస్తూరి మేతి పౌడర్ ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రేవీ కంటే మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్ మనము ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటామండి, ఒక 2 టేబుల్ స్పూన్. క్రీమ్ ఎక్కువగా వేస్తే స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. ఇవి వేసాక కాంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది. నేను కొత్తిమీర వేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఇప్పుడు హీట్ చేసుకుంటానండి. యా ఎంతో రుచికరంగా ఉండే వెజ్ కీమా కర్రీ రెడీ. ఇది ఈక్వల్లీ చికెన్ టేస్ట్ ఉంటుందండి.